గుడ్డివాడు నవల ఆరవ భాగం కాలం చాలా విచిత్రమైంది సంవత్సరాల తరబడిగా ఎటు తేల్చుకోకుండా గమ్యస్థానం లేకుండా గడిపే జీవితానికి ఒక్కసారిగా ఒక్క క్షణంలోనే ఎంతో గొప్ప మార్పు ఎన్నడూ ఊహించనిది సంభవిస్తూ ఉంటుంది కొన్ని సమస్యల్ని కాలమే తీర్చగలదనే నమ్మకం ఇలాంటి ప్రమాదాల్లోనే బయటపడుతూ ఉంటుంది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ తను ఎంత తేలిగ్గా ఎంత ఉన్నతాశయంతో హృదయపూర్వకంగా రాధాదేవిని ప్రేమించి ప్రేమించబడగలిగాడో తన జీవితంలో గుడ్డిగా వెతుక్కుంటూ పోతూ ఉన్న తీగ దానంతటా అదే కాలికి తగిలినట్లయిందో తను ఎంతకన్నా కోరదగింది మరేమీ లేదు అన్న తృప్తి జీవిత సాఫల్యం పొందగలిగిన గర్వం తనను ఆవరించటంలో వింతేమిటి ఇసుక నేల దొరికితేనే మానవుని సౌధాలు ఆకాశాన్ని అంటగలవు అలాంటిది తనకు రాతి నేలే దొరికింది ఇక తన ఊహలు ఆకాశపు టంచుల్ని దాటి ఎంత దూరం పోతున్నవో చూసే తీరిక కూడా లేదు రాధాదేవి సాన్నిధ్యంలో తనకు గడపబోయే జీవితం పొందబోయే స్వర్గ సౌఖ్యాల్ని గూర్చిన వలపుల తాలూకు మాధుర్యమే చాలు నిరాశతో ఎండి మోడైన తన హృదయాన్ని చిగురింపచేసి పుష్పించి ఓడలు కూడా దింపుకునే స్థితికి దిగేందుకు ఆ జీవితంలో కన్నులు కనిపించకపోవటం అనేది చాలా స్వల్ప విషయంగానే తోచింది ఒక నిరాశను ఒక ఆశ ఏ విధంగా దిగమింగి ప్రాముఖ్యం వహించగలదో అర్థమైంది మర్నాడు పది గంటలకు రాధాదేవి డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చింది డాక్టర్ అంతా పరీక్ష చేసి తలకు కట్టిన కట్లు విప్పాడు కిరీటం పోగానే తల మీద పర్వతపు బరువు మాయమై మాయమైనట్లు అనిపించింది మళ్ళీ డ్రెస్ చేస్తారేమోననే భయం వేసింది కానీ ఆ అవసరం లేదు అన్నాక మనస్సు స్థిమితపడింది రోగిని కాస్త దూరం నడిపించటం మంచిదంటారా అంది రాధాదేవి ఏదో అడగటం మర్చిపోయి అదేదో గుర్తురాక తన్నుకుంటున్న తనను రక్షించిందామె తప్పకుండా ఈ గదిలో నడిపిస్తూ ఉండు అన్నాడు డాక్టర్ డాక్టర్ పోతూ పోతూ పాపం కళ్ళు కూడా వస్తే బాగుండు అన్నాడు రాధాదేవితో తన కళ్ళ విషయంలో తాను పడని ఆవేదనంతా తన చుట్టూ ఉన్న వాళ్ళు పడుతున్నారు విశేషించి రాధాదేవి తనను మనస్ఫూర్తిగా ప్రేమించిన కారణం కావచ్చు కాదు తను ఆమెకు రోగిగా ఉన్నప్పుడు కూడా ఆమె తన పట్ల ఎంతో సానుభూతి చూపింది ఇక ఈ డాక్టర్ కూడా తన మీద ఎంతో దయను వర్షిస్తున్నాడు మానవత్వపు ఔన్నత్యం ఒక పక్క చూడగలుగుతున్నాడు తాను పక్క జానకి లాంటి నర్సు చూపే నిర్లక్ష్యతను చూసి మానవత్వంలోని నైత్యాన్ని చూడగలుగుతున్నాడు ఈ మనుషుల్లో ఎన్ని రకాలు ఎన్ని జాతులు ఎన్ని విభిన్న ప్రకృతులు కాసేపట్లోనే రాధాదేవి తిరిగి వచ్చింది ఇప్పుడు మీకు కాస్త హాయిగా ఉందనుకుంటాను అంది ఆమె భావి జీవితంలోని సుఖాన్ని తలుచుకుంటుండగా మధ్యలో ఎదురయ్యే ఈ బుల్లి బుల్లి సౌఖ్యాలు నిజానికి తనకు లెక్కలోకి రావటం లేదు బాగానే ఉంది రాధాదేవి నా కృతజ్ఞతను మీకు ఎలా తెలియపరచాలో అర్థం కాకుండా ఉంది నన్ను మీరు అంటున్నారేమిటి రాత్రేమో నీవు అన్నారు ఇప్పుడు బహువచనంలోకి మార్చారు ఎందుకని రాత్రి నీవు అన్నానా నాకు బాగా జ్ఞాపకం లేదు మీరు అనటం అమర్యాద సూచకం కాదుగా పోనిద్దరు ఏకవచనంలోనే మాట్లాడండి అదే బాగుంటుంది తనకు అదే బాగుంటుంది నిజానికి ఎందుకంటే ఈ ఏకవచన ప్రయోగం వల్ల ఆమె తనకు చాలా దగ్గరవుతుందన్న సంగతి క్షణక్షణమో హెచ్చరింపబడుతూ ఉంటుంది అసలు స్త్రీ కలకాలంగా పురుషునికి లొంగిపోతూ పురుషుని సేవలోనే తన్మయత్వం పొందుతోంది ఇది ఆ జాతి ప్రకృతో లేక ప్రపంచ విధానంలో ఆమె అలవరుచుకున్న తత్వమో తెలియదు ఏదైతేనేం రాధాదేవి కోరిక ప్రకారమే నడుచుకునేందుకు పేచీ పెట్టలేకపోయాడు రాధాదేవి మూడు రోజులుగా స్నానం చేయకుంటే చాలా చిరాగ్గా ఉంది అన్నాడు ఇప్పుడు స్నానం ఎలా చేస్తారు సబ్బునోళ్ళు పెట్టి ఒళ్ళు తుడుస్తాను సరే ఆమె సబ్బు నీటితో ఒళ్ళంతా తుడిచింది దాదాపు స్నానం చేసినంత హాయిగా ఉంది నన్ను కాస్త నడిపించవా ఇప్పుడేనా భోజనం చేశాక నడుద్దురు కానీ సరే భోజనం అయ్యాక తను నడవాల్సిన సంగతి ఆమెకు మరోసారి హెచ్చరి హెచ్చరించవలసి ఉంటుందేమో అనుకున్నాడు జగన్నాథం కానీ ఆమె ఇప్పుడే వచ్చి మిమ్మల్ని నడిపిస్తాను అన్నాక తన పట్ల ఆమె ఎంత శ్రద్ధ చూపుతోందో మరోసారి అర్థమైంది పది నిమిషాలు గడిచాక ఆమె వచ్చింది ముందు సరిగా కూర్చోండి అని అతన్ని కూర్చోబెట్టి కాళ్లు నేల మీద పెట్టేటట్లు చేసింది మీరు నడవటం నేర్చుకోనక్కర్లేదు అది మర్చిపోయామని అనుకోకండి మూడు రోజులకే ఎవ్వరూ మర్చిపోలేరు అని అతని చెయ్యి పట్టుకుని నిలబడండి అంది ఆమె జగన్నాథను లేచి నిలబడింది కావాలని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు ఆమె ఒక్క క్షణం వణికింది అదేదో తనకు ఇష్టం లేని పని అనిపించబోయి సూచించబోయి పోనీలమ్మని ఊరుకున్నట్లు తోచింది ఈమె తన చెవుల దాకా వస్తుంది అనుకున్నాడు జగన్నాథం నిజంగానే ఈ ఎత్తు మనుషులంటే తనకెంతో ఇష్టం సానుభూతి చూపేవారు ఉన్నప్పుడు కష్టాల్ని భరించటం అంత కష్టం కాదు ఉన్న ఇబ్బందిని ద్విగుణీకృతం చేసుకోవటం కూడా జరుగుతుంది ఇందువల్ల ప్రతిఫలం కూడా రెండింతలు అవుతుంది కనుక జగన్నాథం ఇప్పుడు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాడు ఆమె భుజం మీద చెయ్యి తీయకుండానే మెల్లిగా నడక సాగించాడు ఈ గుడ్డివాడు ఆట చూసి మిగతా ముగ్గురు రోగులు నవ్వుతున్నారు ఇంకో సందర్భంలో అయితే ఆ రోగుల మీద కోపం వచ్చేదేమో కానీ వాళ్ల నవ్వు తన ఆనందాన్ని పెంచింది ఇప్పుడు ఆమె కిటికీ దగ్గరకు తీసుకువెళ్ళింది చేతితో తడివి కిటికీ అని తెలుసుకున్నాడు మురుక్కాలవ అదే కదూ అన్నాడు వేలితో చూపుతూ ఆ మీకెలా తెలిసింది అంది ఆమె ఆశ్చర్యంతో తెలుసుకున్నాను రాధాదేవి మీరు చూడగలిగేదంతా నేను మీ కళ్ళ ఆధారంగా చూడగలను అన్నాడు మీకు తప్పకుండా కళ్ళు వస్తవి తప్పకుండా అంది ఆమె కారణం అడగలేదు జగన్నాథం ఒక వ్యక్తి గాఢంగా నమ్మగలిగే విషయానికి కారణం ఉండక్కర్లేదని ఆ కారణంగానే ఆ వ్యక్తి నమ్మగలుగుతున్న సంగతి ఆ వ్యక్తికి తెలుసు తెలుసును అనే విషయం తనకు కొత్త కాదు ఆ నమ్మకాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించటం అమానుషం అనిపించింది కాసేపు కిటికీ దగ్గర నిలబడ్డాక ఇక వెళ్దామా అంది ఆమె ఆ వెళ్దాం అని చెయ్యి చాపాడు ఆమె తన భుజాన్ని కిందకి చేరుస్తుందనే ఆశతో కానీ ఆమె తన చేతిని ఆసరాగా అందించింది కాస్త దగ్గరికి రాకూడదా రాధాదేవి అన్నాడు రహస్యం మాట్లాడుతున్నట్లు మీ చిలిపి వేషాలు నాకు తెలుసు వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు అంది ఆమె మెల్లిగా నాకు వినిపించింది కానీ మీ రోగుల్ని కాస్త సంతోషపరచాలి అని అందుకని నా సంగతి కాదు రాధాదేవి మిగతా ముగ్గురు రోగుల్ని నవ్విస్తే బాగుంటుంది రాధాదేవి పగలబడి నవ్వింది పాపం అంత పరోపకార బుద్ధి సరే నవ్వించండి కానీ మీ బరువునంతా నా మీద వేయకండి అని ఆమె అతనికి దగ్గరగా జరిగింది ఈ సమయం కోసమే కాచుని కూ కాచుకుని కూర్చున్న జగన్నాథం ఈసారి రెండు చేతుల్ని ఆమె రెండు భుజాల మీద వేశాడు చూశారా అలసిస్తే అంది ఆమె నడు ఉప్పుగానే ఊరుకోండి వాళ్ళంతా వింటారు ఆమె ముందు గుడ్డివాడు వెనక నడ నడక సాగించారు ఆ గది అందరి నవ్వులతోనూ మారుమోగింది ఆ కాసేపు ఆ ఆసుపత్రి స్వర్గమా అనిపించింది సాయంత్రం దాకా మధుర స్వప్నాల్లో కొట్టుకుని పోయాడు సూర్యాస్తమయం అయ్యాక రాధాదేవి వచ్చి నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళొస్తాను మరి మళ్ళీ రేపు ఉదయం దర్శనం చేసుకుంటాను అంది ఈమె వెళ్ళటం కన్నా జానకి వస్తుంది అనే బాధ ఎక్కువైంది జగన్నాథానికి ఈ విధంగా ఈ వారమంతా గడపాలి తప్పదు ఏం వెళ్ళిరానా జానకి వస్తుంది కదూ అవును ఆమె అంటే నాకు ఇష్టం లేదు రాధాదేవి అన్నాడు ఉండబట్టలేక ఏం ఆమె మంచిదేనే మేము ఏమన్నా అన్నదా పోని నేను ఆమెకు చెబుతాను అంది రాధాదేవి నన్నేమీ అనలేదు నీవేం చెప్పకు నా అవస్థ నేను పడతాను తన చేతిని తాకుతూ ఏమన్నా అన్నదా చెప్పండి ఆమె నాకు స్నేహితురాలే మేము జాగ్రత్తగా చూడమని బతిమాలుకుంటాను అంది ఆమె ఏదో మాట వరుస కన్నది ఇంత దూరం పోతుందనుకోలేదు తను ఏం చెప్పగలడు తననేం చేసిందని రాధాదేవి ఎంత సహృదయం కాకుంటే సూటీ పోటీగా కారం రాస్తున్నట్లు మాట్లాడే జానకిని కూడా స్నేహితురాలుగా చూడగలుగుతోంది ఊరికి నువ్వేమంటావో అని అన్నాను అంతే నిజంగా అంతే ఇంతలో జానకి వచ్చినట్లుంది హలో రాధాదేవి గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారు మీ పేషెంట్ రాధాదేవి షాక్ తగినట్టు చప్పును తన చేతిని జగన్నాథం చేతి మీద నుంచి వెనక్కి లాక్కుంది బాగానే ఉన్నారు జానకీదేవి వీరిని కాస్త కనిపెట్టి ఉండు ఏం సీరియస్ కేస్ అయిందా నీకెప్పుడు ఎగతాళి ఆయన నడుస్తున్నారు కూడాను ఇంకేం రేపటి నుంచి పరిగెత్తుతారు కూడాను మిస్టర్ చాలా ఇంప్రూవ్ అయ్యారు మీకేం భయం లేదులేండి జగన్నాథానికి ఈ సంభాషణ బొత్తిగా ఇష్టం లేదు తనకు రాధాదేవికి మధ్య ఉన్న రహస్యం ఇతరులకు ముఖ్యంగా జానకి తెలియకుండా ఉండాలి ఇందువల్ల తన ఆనందాన్ని ఇతరులు పంచుకుంటారు అనే భయం కూడా ఉంది సరే నేను వస్తాను మరి ఏమండి వెళ్ళురానా గుడ్ ఈవినింగ్ జానకి గుడ్ ఈవినింగ్ అడుగుల చప్పుడు దూరమైంది ఇక ఈ రాత్రి జానకి సమక్షంలో గడపక తప్పదు ఇప్పుడు గుర్తొస్తోంది ఈమె ద్వారా రాధాదేవి సంగతులు తెలుసుకోవచ్చనే విషయం దీనికి ఒక పథకం తయారు చేసుకున్నాడు రాధాదేవితో నడిపిన ప్రణయం లాంటిదే ఈమెతో కూడా నడిపి చూస్తే అసలు రంగు బయటపడుతుంది ఇది మంచి ఉపాయమే ఒకవేళ ఈ జానకి ప్రణయాన్ని నిరాకరించినా బాధ లేదు ఎందుకంటే ఇదంతా కేవలం వినోదం కోసమే కానీ సీరియస్గా కాదాయా అదీగాక తన హృదయం రాధాదేవికి గత రాత్రే శాశ్వతంగా అంకితమైపోయింది ఈ నిశ్చయంతో అతను తగిన సమయం కోసం చూడసాగాడు